రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న బాలుడు జషీద్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ బ్యాంకు ఉద్యోగి కుమారుడు జషీద్ అయిన సంగతి తెలిసిందే రెండు రోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గాలింపు ఉధృతం చేశారు కిడ్నాపర్లు బాలుడికి హాని తలపెడతారేమో అన్న భయంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అయితే ఈ కిడ్నాప్ కథ అనూహ్యంగా సుఖాంతమైంది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైంది కుతుకులూరులో బాలుడు జషీద్ గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు తెల్లవారుజామున బాలుడిని వదిలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు సోమవారం రాత్రి ఇంటి వద్దే బాలుడిని అపహరించిన కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున విడిచిపెట్టారు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైన ఇంకా మిస్టరీ మిగిలే ఉంది అసలు కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు ఎలాంటి డిమాండ్స్ లేకుండా ఎందుకు వదిలి వెళ్లారు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది ఎస్పీ నయీం హష్మీను ఎత్తుకొని జేజేలు పలికిన స్థానికులు